అన్కన్వెన్షనల్ అండ్ మల్టీ నేరేటివ్ సీన్స్తో డీప్గా ఫీల్ అయ్యే ఫిలిమ్స్ని మనం మ్యాక్సిమం హాలీవుడ్లో చూస్తుంటాము. స్టోరీలో ఎన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరు విలన్ ఎవరు హీరో అనేది మనకి క్లైమాక్స్ కల్లా అర్థమైపోయినా అసలు స్టోరీని అర్థం చేసుకోవటం అండ్ టైం ఫ్రేమ్ అనేది కాంప్లెక్స్గా మారుతుంది. ఆ లిస్టులోకి చెందిందే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన అంధకారం మూవీ కూడా. డెబ్యూ డైరెక్టర్ అయిన విఘ్నరాజన్ 10 ఇయర్స్ బ్యాక్ తను విన్న ఒక చిన్న సూపర్ న్యాచురల్ స్టోరీని అది నిజమైతే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ స్క్రిప్ట్ని రెడీ చేశారంట. డైరెక్టర్ అట్లీ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలింలో మొత్తం 3 మెయిన్ లీడ్స్ ఉంటారు. సరే, ముందు క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పి ఆ తర్వాత ఏది ముందు ఏది వెనకాల అని టైం ఫ్రేమ్తో బ్రేక్డౌన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా స్పాయిలర్ అలర్ట్. మూవీ చూసుంటే ఓకే, ఆర్ఎల్స్ నెట్ఫ్లిక్స్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీని చూశాక ఆ నెక్స్ట్ ఈ వీడియోని చూడండి. మరి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ అంధకారం మూవీ గనక మాట్లాడితే, ఇందులో మనకి ఫస్ట్ కనపడేది డాక్టర్ ఇంద్ర అనే సైకియాట్రిస్ట్. క్లినిక్లో వర్క్ చేస్తూ ఉండగా తన పేషెంట్లలో ఒక పర్సన్ అయిన శివ అనే వ్యక్తి మెంటల్గా బర్స్ట్ అయ్యి డాక్టర్ ఇంద్రాని గన్తో షూట్ చేసి తను కూడా షూట్ చేసుకొని చనిపోతాడు. డాక్టర్ ఇంద్రాని షూట్ చేయడానికి ముందే ఆ పేషెంట్ డాక్టర్ ఇంటికి వెళ్ళి అతని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ డాక్టర్ని షూట్ చేస్తాడు. ఈ విషయాన్నే చావు నుంచి తప్పించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇంద్రాకి తన ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాకపోతే శివ షూట్ చేసింది నెక్ దగ్గర అవ్వటంతో డాక్టర్ ఇంద్రాకి వోకల్ కార్డ్స్ అనేవి దెబ్బతింటాయి. సో ఆ తర్వాత నుంచి ఒక ఫారెన్ మిషన్ హెల్ప్తో మాట్లాడుతూ డాక్టర్ ఇంద్ర తన పాత పేషెంట్స్ దగ్గరికి తనే పర్సనల్గా వెళ్ళి కలుస్తుంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ సూర్యం. బ్లైండ్ పర్సన్ అయిన సూర్యం బ్యాక్లాగ్స్ని రాసుకుంటూ లైబ్రరీలో క్లర్క్గా వర్క్ చేస్తుంటాడు. సూర్యం వాళ్ళ నాన్న అండ్ మావయ్య దయ్యాలను బంధించడంలో ఎక్స్పర్ట్స్. ఒక అనుకోని సంఘటన వల్ల తన తండ్రి చనిపోతాడు. సూర్యంకి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, సో డయాలసిస్ కంపల్సరీ. కానీ ఈసారి తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందని కాంపౌండర్ చెప్పడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి మనీ రెడీ చేసుకోవాలనుకుంటాడు. దానికోసం తన తండ్రి రాసిన కొన్ని క్షుద్ర పూజల పుస్తకాలని అమ్మాలనుకుంటాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్యారెక్టర్ వినోద్. క్రికెట్ కోచ్గా వర్క్ చేసే వినోద్ కొంత డిప్రెషన్లో ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన ప్రదీప్కి బర్త్డే గిఫ్ట్గా ఒక బ్లాక్ మ్యాజిక్ బుక్ని ఇస్తాడు. ఈ బుక్ని ఓపెన్ చేసి అందులో ఉన్నవి చదివి గీసిన ప్రదీప్కి పిచ్చెక్కుతుంది. తను ఆ బుక్ ఇవ్వటం వల్లే ప్రదీప్కి ఇలా జరిగిందని వినోద్ గిల్టీగా డిప్రెషన్లో ఉంటుంటాడు. మెయిన్ లీడ్స్ ఇంట్రడక్షన్ అయితే ఇలా ఉంటుంది. మూవీని మ్యాక్సిమం మీరంతా చూసే ఉంటారు, సో మళ్ళీ ఒకసారి రివైండ్ చేపించడానికే ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బ్రేక్డౌన్ అండ్ టైం ఫ్రేమ్ ఆఫ్ అంధకారం మూవీని చూద్దాం. స్టోరీ అయితే ఆ 3 పర్సన్స్ లైఫ్స్లో జరిగిన సీన్స్ని పీసెస్గా చేసి మనకు జంబ్లింగ్ చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చూపిస్తారు. యాక్చువల్గా లీనియర్ స్క్రీన్ ప్లేలో కనుక చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వినోద్తో. వినోద్ ఫ్రెండ్ అయిన ప్రదీప్కి బుక్స్ అంటే ఇష్టం, అందుకని వినోద్ లైబ్రరీకి డెవిల్ అనే బుక్ కోసం వెళ్తాడు. అక్కడ సూర్యం దాచిపెట్టిన తన తండ్రి రాసిన బ్లాక్ మ్యాజిక్ బుక్స్ ఉంటాయి, అంటే క్షుద్ర పూజలకు వాడే పుస్తకాలు. అయితే వాటిల్లో వినోద్ కరెక్ట్గా మెయిన్ బుక్నే తీసుకుంటాడు, అంటే ఏ బుక్ అయితే ఆత్మల్ని అట్రాక్ట్ చేస్తుందో అదే బుక్ని దొంగలిస్తాడు. సో ఈ బుక్నే ప్రదీప్కి గిఫ్ట్గా పంపుతాడు. బుక్ని ఓపెన్ చేసి చదివిన ప్రదీప్ వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ప్రదీప్ బిహేవియర్లో చాలా చేంజెస్ని గమనించిన తన సిస్టర్ పూజ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ ఇంద్రా దగ్గరికి తీసుకెళ్తుంది. సో అలా సెషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇంతలో డాక్టర్ ఇంద్రా పేషెంట్స్లలో ఒకడైన శివ డాక్టర్ ఫ్యామిలీని అలాగే డాక్టర్ని షూట్ చేసి అట్ ద సేమ్ టైం తనకు తానే షూట్ చేసుకొని క్లినిక్లోనే చనిపోతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వోకల్ కార్డ్స్ ఒకటే పోయి ప్రాణం పోకుండా బ్రతుకుతాడు డాక్టర్ ఇంద్రా. డాక్టర్ చావలేదనో లేక మెంటల్గా ఫుల్ డిప్రెషన్లో ఫైనల్ స్టేజ్లో ఉన్న శివ కోపంతో చనిపోయిన ఆ క్లినిక్లోనే ఆత్మగా ఉండిపోతాడు. నెక్స్ట్ ఫ్రేమ్లో ఆ క్లినిక్ ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని ఒక బిజినెస్ పర్సన్ కొనుక్కుంటాడు. కానీ అందులో ఏవో దయ్యాలు ఉన్నాయని అందరూ అనడంతో కేరళ నుంచి ఒక భూతవైద్యుణ్ణి పిలిపిస్తాడు. కానీ ఆ శివ ఆత్మ ఆ భూతవైద్యుణ్ణి చంపేస్తుంది. సో అతను కూడా అక్కడే ఆత్మగా బందీగా ఉండిపోతాడు. అంటే ఇప్పుడు అక్కడ మొత్తం 2 ఆత్మలున్నాయి. ఇదే టైంలో మనీ కోసం ఆ ఆత్మల్ని వదిలించడానికి సూర్యం ఎంటర్ అవుతాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సూర్యకి డబ్బులు కావాలి, అందుకని ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి దగ్గర కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్న సూర్యం దయ్యాల్ని వదిలించే పనికి సిద్ధమవుతాడు. కేరళ నుంచి వచ్చిన భూతవైద్యుడి ఆత్మని ఈజీగానే బంధిస్తాడు. కానీ శివ ఆత్మకి ఎక్కువ పవర్ ఉండటం వల్ల ఫస్ట్ టైం చేసినప్పుడు కుదరదు. ఈసారి సూర్యం తన తండ్రి రాసిన బుక్స్లోంచి కొన్ని కొత్త టెక్నిక్స్ తెలుసుకొని మళ్ళీ సెకండ్ టైం ఆ బిల్డింగ్కి వెళ్తాడు. ఈసారి శివ ఆత్మని గ్లాస్ బాటిల్లో బంధిస్తాడు. కానీ దాన్ని 20 నిమిషాలు మాత్రమే అందులో బందీయగలమనే విషయాన్ని తన మావయ్య దగ్గర నుంచి తెలుసుకున్న సూర్యం కంగారుగా దాన్ని మట్టిలో పోడ్చడానికి వెళ్తాడు. ఇదే టైంలో సూర్య తండ్రి ప్రాపర్టీని ఎప్పటినుంచో కబ్జా చేయాలని ట్రై చేస్తున్న బుక్స్ పబ్లిషర్ ఓనర్ సూర్యంని చంపిస్తాడు. ఇప్పుడు ఆ బాటిల్ నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఎటు వెళ్లాలో తెలియక ప్రదీప్ దగ్గరున్న బుక్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఆ బుక్ దయ్యాల్ని అట్రాక్ట్ చేస్తుంది.
సో ఆ శివ ఆత్మ బుక్ దగ్గర ఉన్న ప్రదీప్లోకి దూరుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్లో సూర్యం టీచర్ అలాగే ప్రదీప్ సిస్టర్ అయిన పూజ ఎంటర్ అవుతుంది. సూర్యం చనిపోయాక అతని ఇంటికి వెళ్తుంది పూజ. అక్కడ సూర్యం చనిపోతూ మార్క్ చేసిన కొన్ని డాట్స్తో మ్యాచ్ అయ్యేలా ఒక క్యాసెట్ దొరుకుతుంది. అది విన్న పూజ సూర్యం తన దగ్గర ఉన్న టెలిఫోన్ సహాయంతో ఆత్మలతో మాట్లాడతాడని తెలుసుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సూర్యం కూడా ఆత్మగా మారి అక్కడే ఉంటుంటాడు. ఎందుకంటే తను చేయాల్సిన రెండు పనులు మిగిలిపోయాయని. ఒకటి, తన ఇంటిని కబ్జా చేసిన పర్సన్ని చంపాలి. దీనికి పూజ హెల్ప్ చేస్తుంది. సో ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి, వినోద్ని కాపాడాలనుకుంటాడు. ఎందుకంటే తను ఆ బుక్స్ని లైబ్రరీలో పెట్టడం వల్లే కదా వినోద్ దాన్ని దొంగలించి ప్రదీప్కి గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకనే సూర్యం నెక్స్ట్ సీన్లో మనకి వినోద్ రూమ్లో దర్శనమిస్తాడు. స్టార్టింగ్లో వినోద్ తన రూమ్లో ఉన్న బ్లడ్ డ్రాప్స్ని ఎవరో తొక్కారని, తన ఇంటికి ఎవరో వచ్చారని కంగారు పడతాడు. ఆ సీన్లో ఎంటర్ అయ్యేది ఎవరో కాదు, సూర్యమే. సో ఫస్ట్ సూర్యం చనిపోతాడు అండ్ వినోద్ రూమ్లోనే ఉంటాడు అప్పటి నుంచి. నెక్స్ట్ టైం ఫ్రేమ్ చూస్తే వినోద్ తన రూమ్లో ప్రదీప్కి జరిగిన విషయం వల్ల డిప్రెషన్లో ఉంటుంటాడు. ఇదే టైంలో డాక్టర్ ఇంద్ర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన పాత పేషెంట్స్ ఒక్కొక్కరిని కలుస్తుంటాడు. వినోద్ తన ఫ్రెండ్ అయిన ప్రదీప్ ఇంటికి వెళ్తాడు. అంతకుముందే ప్రదీప్ బాడీలోకి శివ ఆత్మ దూరిపోయింది. సో ఇప్పుడు అక్కడుంది ప్రదీప్ కాదు, శివ. ఇదే సీన్లో పూజ ప్రదీప్ బిహేవియర్లో చేంజెస్ రావడంతో డాక్టర్ ఇంద్రకి కాల్ చేసి రమ్మంటుంది. ఇక్కడే డాక్టర్ ఇంద్ర అండ్ వినోద్ ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు అండ్ డాక్టర్ ఇంద్ర విజిటింగ్ కార్డు కూడా ఇస్తాడు. నెక్స్ట్ ఫ్రేమ్లో వినోద్ తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ వల్ల ఒక సైకియాట్రిస్ట్ని కలవాలనుకుంటాడు. సో తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ని చూసి డాక్టర్ ఇంద్రకి ఫోన్ చేసి 8 PMకి అపాయింట్మెంట్ని బుక్ చేసుకుంటాడు. ఇదే టైంలో ఒక స్ట్రేంజ్ యాక్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన డాక్టర్ ఇంద్ర ఇట్లాంటి మెంటల్ పేషెంట్స్ మీద కోపాన్ని పెంచుకుంటాడు. తన ఫ్యామిలీకి జరిగింది ఇంకెవరికి జరగకూడదని తన పాత పేషెంట్స్ అందరినీ హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేసి ఒకే టైంలో అందరూ మాస్ సూసైడ్ చేసుకునే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తాడు. మొత్తం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వస్తున్న డాక్టర్ ఇంద్రకి అదే టైంకి అపాయింట్మెంట్ కోసం వినోద్ కాల్ చేస్తాడు. సిగ్నల్ దొరక్క బయటికి వచ్చిన డాక్టర్ ఇంద్ర మీద అదే టైంకి బాల్కనీ నుంచి ప్రదీప్ దూకటంతో ఇద్దరూ అక్కడే చనిపోతారు. సో ప్రదీప్ లోపలున్న శివ డాక్టర్ ఇంద్రాన్ని చంపి అతను కోపాన్ని తీర్చుకుంటాడు. కానీ ఇప్పుడు డాక్టర్ ఇంద్ర వినోద్ మీద కోపాన్ని పెంచుకుంటాడు. దానికి చివర్లో ఇంద్రానే రీజన్స్ మొత్తం చెప్తాడు. ఒకటి, అదే టైంకి వినోద్ కాల్ చేయటం, తన వల్లే చనిపోయానని. రెండోది, వినోద్ తనకి కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేసుకున్న లాస్ట్ పేషెంట్ అవ్వటం, అతని చిట్ట చివరి పేషెంట్ని కూడా చంపాలని ఫిక్స్ అవుతాడు. సో ఈ రీజన్స్ వల్లే అపాయింట్మెంట్ని బుక్ చేసుకున్న అదే టైంకి అంటే 8 PMకి ఎగ్జాక్ట్లీ టెలిఫోన్లో వినోద్ని కలుస్తాడు. సూర్యం యూజ్ చేసిన టెలిఫోన్నే వినోద్ యూజ్ చేయడంతో అతనే ఆ టెలిఫోన్కి కాల్ చేసి వినోద్కి ఈ విషయాలన్నీ చెప్పలేకపోతాడు. వినోద్ రూమ్లో ఉన్న సూర్యం ఫస్ట్ నుంచే హింట్స్ ఇస్తుంటాడు. ఒకటి, తన ఫ్రెండ్ అయిన ఇంకొక బ్లైండ్ పర్సన్కి కాల్ చేస్తాడు వినోద్ రూమ్లోంచి అండ్ అలాగే టెలిఫోన్ ఒరిజినల్ నెంబర్ని డైస్ రూపంలో కన్వే చేస్తాడు. సో చివర్లో బ్రిడ్జ్ దగ్గర వచ్చే క్లైమాక్స్లో వినోద్లో సూర్యం దూరి ఆ టెలిఫోన్ని బ్రేక్ చేస్తాడు. ఇదే మనకి స్టార్టింగ్లో టైటిల్స్ పడే టైంలో కనబడుతుంది, బ్రేక్ అయిపోయిన టెలిఫోన్గా. టోటల్గా మూవీలో సీన్స్ అన్నీ జంబ్లింగ్ చేయడంతో క్లైమాక్స్లో కొంచెం అర్థమైనా క్లియర్గా అయితే మాత్రం సెకండ్ టైం చూస్తేనే అర్థమవుతుంది. డైరెక్టర్ 3 స్టోరీస్ని తీసి ఇలా పీసెస్ రూపంలో పెట్టారా లేక ఒరిజినల్గానే ఇలాగే తీసారా అనేది తెలియదు, కానీ ఇట్స్ ఎ బిగ్ టాస్క్. డైరెక్టర్గా డెబ్యూ అయినప్పటికీ ఇట్లాంటి బ్రిలియంట్ స్టోరీని ఆడియన్స్కి కన్వే అయ్యే విధంగా తీయటం అనేది రియల్లీ ఛాలెంజింగ్. సో ఈ వీడియోతో మీకు అంధకారం మూవీ క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మా బ్రేక్డౌన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ మూవీ బ్రేక్డౌన్ కావాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.